మీకు బిజీ ఉంటుంది సార్ ఇప్పుడు, మేము చెప్పకపోవడం కాకుండా మీకు కూడా బిజీ ఉంటుంది, మేము అర్థం చేసుకున్నాం అంటే మేము చెప్పలేము కాదు. ప్రతిసారి ఫోన్ చేయడం ఆ రైతులకు సంబంధించిన తొబ్బలు కాబట్టి ట్రాక్టర్లు పోవడం, ఆ రోడ్లు ఖరాబ్ కావడం వర్షాల కొరకు ఎంత యాస్తగా వచ్చినా కానీ మళ్ళీ ఏంటంటే ఎక్కడున్నా కనకాలం కొద్దిగా ఎక్కువ సమాజంలో ఎట్లయిపోయిందంటే కొందరు వాళ్ళ జోలికి ఎందుకు కొంత ధైర్యం చేసి మాట్లాడడం లేదు సార్. గడ్డి కాలిపోయింది సార్, ఈ రకంగా నష్టం చేసి నష్టం చేసి మొన్నటి మొన్న సార్ వాళ్ళ వాళ్ళ పడకూడదు పొల్యూషన్ కూడా కాంపిటీషన్ వాళ్ళు ఇసుక ఇసుక వాళ్ళని వాళ్ళకి వాళ్ళని బయట ఎవరు కూడా చేసామని అన్నారు సార్. ఇప్పుడే తెలిసింది ఇదంతా ఇని కూడా వాళ్ళు ఎస్ఐ గారు వీళ్ళు రాగా కూడా వీళ్ళు మన ఊరు దక్కనిస్తున్నారని సరే మేడం గారికి చెప్పామని అందరూ వచ్చినారు. వచ్చి మేడం గారు చెప్పినాం మీకు వారంలో మేము డిసిషన్ తీసుకొని మీకు ఏదైనా మీకు కాకుండా ఇస్తామని చెప్పి మేము దాని మీద పోయాం. సరే అదే కొనసాగిస్తున్నారు. లాస్ట్ మొన్న ఏమైందనంటే కందకాలు కొట్టిస్తున్నారు తువ్వలకు, వాళ్ళు వాగులకు పోకుండా అడ్డం కందకాలు కొట్టిస్తున్నారు. 5 రూట్ ఉంటే 5 రూపాయలు కందకాలు కొట్టిస్తున్నారు. కొట్టించినాక నాకు ఎటు మెసలకుండా అయిపోయింది, ఎటు మెసలకుండా అయి ఒక పైడుమడుగు నుంచి కిరగ చెరువులు ఒకటి ఉంటుంది అట్లా వచ్చింది సార్. ఆ రోజు 9 బండ్లు వస్తే వీళ్ళు నైట్ పోయింది సార్. నైట్ పోయి ఇట్లా ఇన్ఫర్మేషన్ రాగానే పోయింది, పోయి అక్కడ కలిసి ఒక ఇద్దరు దొరకంగానే బండ్లు దొరకాలి కానీ ఇద్దరు మనసు దొరికింది. ఈ రాత్రి మీరు ఎందుకున్నారు అని అంటే వాళ్ళు విషయం చెప్పింది ఇక్కడ 9 బండ్లు అంటే పలానా పలానా తెల్లారు గ్రామసభ సర్పంచ్ గారు పెట్టించారు. అందరం కూర్చున్నాం మాట్లాడినాం, వాళ్ళని పిలిపించినాం సార్. వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఇసుక గురించి మాట్లాడడం కాదు, మేము ఇసుక కొరకు సర్పంచ్ గారికి 9 మంది 50 50 పిలిచినాం, మాకు ఇసుకకు ఛాన్స్ తీసుకున్నామని వాళ్ళు అన్నారు సార్. అన్నమలే సర్పంచ్ గారికి ఇచ్చిన దానికి ప్రూఫ్ చేస్తారు మరి ఎవరమ్మ గడ్డి ఇచ్చినట్టే లేదు, మేము ఒక్కడే ఉన్నాడు, మేము 9 మంది మేము ఉన్నాం, ఎవరు లేరు, మాకు మేమే పోయి ఇచ్చినాం. ఒకసారి పోయి ఒక్కళ్ళమే అందరూ తీసుకపోయినాం, ఒకసారి ఒక్కొక్కళ్ళం ఇచ్చినామని తప్పులు తప్పులు మాట్లాడింది. అయినా మేము 2 రోజులు టైం ఇచ్చినాం సార్. అలా 2 రోజులలో ప్రూఫ్ తీసుకురండి, సర్పంచ్కు ప్రూఫ్ చేస్తే ఇక్కడనే శిక్ష ఇద్దాం అందరం కలిసి గ్రామ సభలో, కాదంటే మీకు శిక్ష ఉంటుందని చెప్పి సార్ 2 రోజులు టైం ఇచ్చినాం. 2 రోజులలో వాళ్ళు రాజేస్తారు. 11 గంటల దాకా వాళ్ళ కోసం చూసి మేమందరం అనుకునే ఏంటంటే మనం వాళ్ళని వాళ్ళ మీద మనం చర్య తీసుకోవడానికి మనకు చట్టానికి చేతులు తీసుకుంటూ అయితే కాబట్టి మనం డైరెక్ట్ పోయి ఎస్పీ గారిని కలుద్దాం, డైరెక్ట్ ఎస్పీ అనుకున్నాం సార్. మేము కూడా ఏంటంటే మాకు దృష్టి అట్లా వచ్చింది పెద్ద ఇష్యూ కాబట్టి అమ్మగారిని వెళ్ళాలని మేము అనుకుని ఇవాళ వచ్చినాం సార్. చాలా ఘోరంగా ఉంది సార్ మాకు, మేము మీ మా పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, లేకపోతే మా ఎస్ఐ గారు తప్పు చేస్తున్నారు సార్. మాకు ఇప్పుడు న్యాయం కావాలి సార్, వాళ్ళ మీద మీద ఆరోపణలు చేసి వీళ్ళని పక్కకు తప్పియాలనే ఆలోచన. గడ్డి గడ్డాం కాలిపో సార్, పెద్ద పెద్ద గడ్డి ఎప్పటికప్పుడు ఇచ్చింది సార్. ఎవరి మీద బలంగా వాళ్ళది వాళ్ళు కత్తులు తోటి కొట్టుకున్నారు కేసు అయినా ఇప్పుడు అంతే కాకుండా సార్, రాయకల్ పిఎస్ కానిస్టేబుల్ రాజేందర్ గారిని కానీ అనిల్ గారు కానీ అడగండి, వాళ్ళతో సహాయంతో వాళ్ళు ముందుండి మేము ఎన్నుకోండి పోతే వాళ్ళని కూడా ట్రాక్టర్తో తగ్గించడానికి ప్రయత్నించిండ్రు. కావాలని మీరు కానిస్టేబుల్ పోయి మేము ఏదో ఆపి డబ్బులో ఆశించబడాలి, మా ప్రకృతి పరమైన ఇసుకని కాపాడుకొని మా ఇడిక్కేళ్ళ గ్రామంలోని భూగర్భ జలాలను పెంపొందించుకొని మా గ్రామాన్ని కాపాడుకుందామని సద్దేశంతో మేము ఇంత దూరం వచ్చినాం సార్. ఒక మా మేజర్ మిస్టేక్ ఏంటంటే మీ డిఎస్ఓని అల్లేరని చెప్పేసి అంటున్నారు. అన్ని స్థాయి ఉద్యోగుల దగ్గరికి పోతే మా పని జరగడం లేదు, పై స్థాయి అధికారిని మేము రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఇక్కడికి వచ్చినాం సార్. ఇది ఒకటి గమనించుండి ఆ 9 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. తెలుసుకోవాలి సార్, ఒక బాబు బాబా ఎంత సార్ మెల్లగా మెల్లగా.
అతను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ మీద అభివృద్ధి చేస్తే మేము ప్రయత్నిస్తామంటే ఎవరు కూడా రారు. ఇక మేము సర్పంచ్ పక్కెట్టేస్తాం, ఇక మాకెవడ అభ్యర్థుడు అని చెప్పేసి అలా ధీమా సార్ అని మేము ఇటుకల గ్రామం నుంచి వచ్చినాము, గ్రామ ప్రజలందరం వచ్చినాము. మా దగ్గర ఇసుకని దాదాపు ఒక 9 నెలల నుంచి మా దగ్గర భూగర్భ జలాలు లేకుండా మాది డ్రాట్ ఏరియా, పోయిన సంవత్సరం ఎటువంటి వర్షాలు పడ్డాయి కానీ ఈ డ్రాట్ ఏరియాలో మాకు నీళ్లు లేకుండా మాకు కరువు ఉంది కాబట్టి అయినా కూడా మేమందరం చిలుకల కవాలు కాసినట్టు కాస్తున్నాం. అయినా కూడా వీళ్ళు 9 ట్రాక్టర్లు మమ్మల్ని బెదిరించుకుంటా ఎవరైనా బెదిరిస్తే టార్గెట్ వేసి వాళ్ళ గడ్డమ్మ కలబెట్టిండ్రు, మోటార్లు ఎత్తుకపోయారు, రకరకాల వాళ్ళు మా మీద దాడులు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ లాస్ట్కి ఏంటంటే సర్పంచ్ మీదగా అభియోగం పెట్టేస్తే ఇక ఎవరు ఎదురారని చెప్పి సర్పంచ్కు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి అభియోగం పెట్టిండ్రు. ఆ అభియోగాన్ని రుజువు చేయమని చెప్పి 2 రోజులు టైం ఇచ్చినా కూడా ఆ 2 రోజుల టైంలో కూడా మళ్ళీ వాళ్ళ రుజువు చేయలేకపోయినారు. వాళ్ళు మాది మేము అది తప్పుగానే మాట్లాడమని ఒప్పుకున్నా కూడా మరి ఇది విడిచిపెట్టే పరిస్థితి కాదు కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా మేము 15 రోజుల కింద మరి ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది, తీసుకే ఆగుతలేదని చెప్పి ఎస్పీ గారు కూడా 2 రోజులు మాకు దీన్ని డీల్ చేస్తాం, మీకు ఎలాంటి భయం లేదని చెప్పి పంపించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య రాలేదు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారికి వెళ్దామని వచ్చినాం. మరి ఈనాడు డిఎస్పీ గారికి లెటర్ ఇచ్చి మరి మా ఊళ్ళే ఇసుకే అక్రమాన్ని అరికట్టాలని చెప్పి మా గ్రామం తరఫున మేము కోరుకోరు. మేము ఇటిక్కల గ్రామం నుంచి వచ్చినాము. ముఖ్యంగా మా సమస్య ఏంటంటే ఇటిక్కల గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అనేది చాలా జరుగుతుంది. దీనిపైన మా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరి ఎంఆర్ఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ మరి ఎస్పీ గారికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అయినా కానీ ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వారిపైన కక్ష సాధించిన చర్యలు ఎక్కువైనాయి. వ్యక్తిగతంగా కానీ లేదా ఆస్తపరంగా ఇసుక మాఫియా వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మాకు లోకల్ కానిస్టేబుల్ మరియు విఆర్ఏల సహాయంతో ఇసుక రాకుండా పట్టుకుంటే పై అధికారుల ప్రోత్సాహంతో మరియు స్థానిక అధికారుల ప్రోత్సాహంతో చిన్న స్థాయి కొద్ది మొత్తంలో 1,000, 2,000, 5,000 ఫైన్ వేసి విడిపించుకుంటులు. 5,000 ఫైన్ అనేది వాళ్ళకు కేవలం ఒక గంట సంపాదన మాత్రం గంట సంపాదన. అలాంటి రోజుకు వాళ్ళు ఇసుక ట్రాక్టర్తో ఒక ట్రిప్కు 9,000 రూపాయలు సంపాదించి ఆ ఫైన్ అనేది నామమాత్రంగా ఉండడం వల్ల ఆ ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. ఈ మాఫియా ముఖ్యంగా పంట పొలాలు, తోటలు, తువ్వలు అన్ని నాశనం చేసి ఎవరైతే అడ్డమస్తున్నారో పోలీసులు కానీ బీఆర్ఏలు కానీ స్థానిక నివాసాలు కానీ సర్పంచ్ కానీ వాళ్ళపైన ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మాది రైకల్ మండలం ఇటుక్యాల గ్రామం సార్. మాది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ సార్. ఇంత పెద్దగా మేము గ్రామస్తులందరం తరు రావడానికి కారణము అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి చెప్పేసి ఇంతమంది మనం గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది సార్. ఈ పలుమార్లు ఎస్ఐ ఇంకా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సార్. అది పరిష్కారం కాకపోవడంతో మేము ఇప్పుడు అందరం ఇంతమందిని రావడం జరిగింది సార్. ఈ గత కొన్ని మొన్న జరిగిన సంఘటనకి వాళ్ళని అడ్డుకుంటే కొత్త 9 మంది వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వాళ్ళని అడ్డుకుంటే సర్పంచ్ అయిన మామిన్నే అభియోగం మోపి కక్ష కట్టి 4,50,000 లంచం ఇచ్చిరని చెప్పేసి మా పైన ఆరోపణలు చేయడం జరిగింది సార్. ఇది ఎంతవరకు నిజం కాదు సార్. ఈ గ్రామస్తులందరూ సహకారంతో మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఆ 9 మంది మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్.